విశాఖ జిల్లాలో వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ ని ప్రబోధానంద ఆశ్రమానికి చెందిన భక్తులు కలిశారు. జేసీ వర్గీయుల వారిపై చేసిన దౌర్జన్యాలు వారు వైఎస్ జగన్ కి వివరించారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని వైఎస్ జగన్ విమర్శించారు. తాడిపత్రిలో రౌడీ రాజ్యం కొనసాగుతుందంటూ వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి తన వాళ్లను ఎందుకు కట్టడి చేయలేకపోతున్నారని ఆయన ప్రశ్నించారు. ఆశ్రమంలో ఒక స్వామితో ఇంత విభేదాలు ఎందుకు వస్తున్నాయన్న అనుమానాన్ని ఆయన లేవనెత్తారు. జగన్ సమక్షంలో జేసీకి వ్యతిరేకంగా భక్తుల నినాదాలు చేశారు. నా దాకా విశాఖపట్నం దగ్గర నుంచి కంప్లైంట్ చేసే పరిస్థితుల్లో అయితే ఆశ్రమానికి సంబంధించిన భక్తులు ఉన్నారు అని అంటే, ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఎంత దయనీయమైన పరిస్థితిలో ఉందో చెప్పడానికి ఇదే నిదర్శనం. నిజంగా అక్కడ తాటిపత్రిలో ఒక రౌడీ రాజ్యం చెలరేగిపోతూ ఉందంటే, చివరికి ఏ స్థాయిలో లా అండ్ ఆర్డర్ ఉంది, ఏ స్థాయిలో పోలీసులు వ్యవహరిస్తూ ఉన్నారు, ఏ స్థాయిలో ముఖ్యమంత్రి గారు దగ్గరుండి తన వాళ్ళను కట్టడి చేయకుండా రౌడీజం చేసేట్టుగా ప్రోత్సహిస్తున్నారన్న దానికి నిదర్శనం. వెస్ట్ గోదావరిలో చింతమనేని ప్రభాకర్ తీసుకున్న ఇంతే పరిస్థితే కనిపిస్తుంది. గౌర్జన్యంగా ఎంఆర్ఓను జుట్టుపట్టుకుని ఇడ్చుకుని పోయి కొడతాడు, ఇసుక మాఫియా అని అనుకున్నందుకు. స్వాములైతే ఇక్కడైతే ఏకంగా స్వాముల ఆశ్రమంలో చూడబడి భక్తులను కూడా చూడకుండా, ఆడవాళ్ళను కూడా చూడకుండా ఫోటో చూపిస్తూ ఉంటే, ఆడవాళ్ళను కూడా చూడకోకుండా భక్తులు సైతం దాడి చేసి కేవలం ఆ నియోజకవర్గంలో వాళ్ళ స్వామి ఉన్నాడు, ఆ స్వామికి ఈయనకు ఎందుకో అసలు ఆశ్రమంలో ఒక స్వామితో నివేదించేదానికి అసలు అవకాశం ఉందా, పరిస్థితులు ఉన్నాయా, ఇదన్నీ తెలిసి ఇంత దారుణంగా చంద్రబాబు నాయుడు దగ్గరుండి సపోర్ట్ చేయడం అన్నిటికన్నా దారుణమైన విషయం.